పసిపాప చైత్రపై జరిగిన దారుణానికి నిరసనగా నెల్లూరు జిల్లా కావలిలో శారదమ్మ ఫౌండేషన్ కన్వీనర్ మాకినేని రుణాల నేతృత్వంలో కొవ్వొత్తుల నిరసన ప్రదర్శన చేపట్టారు. ఇంతటి దారుణానికి పాల్పడిన నిందితులను ఉరితీయాలని డిమాండ్ చేశారు. కావలి స్థానిక గాంధీ బొమ్మ వద్ద నుండి ఈఆర్డీఏఓ కార్యాలయం వరకు నిరసనగా మహిళలపై దాడులు ఖండించాలంటూ నినాదాలు చేశారు. అనంతరం ఉమెన్ ఫోర్స్ కన్వీనర్ శారద మాట్లాడుతూ పసిపాప చైత్రపై ఇంతటి దారుణానికి ఒడిగట్టిన నిందితులను వెంటనే ఉరితీయాలని డిమాండ్ చేశారు. పసిబిడ్డను పండు ముసలి వాళ్ళని కూడా కామందరూ వదలడం లేదని, ఆడబిడ్డలకు రక్షణ లేకుండా పోయిందని జేడీ ఫౌండేషన్ అరుణ ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలకు రక్షణ లేదని, మహిళలపై చిన్నచూపు చూస్తున్న ఈ సమాజంపై వివిధ ప్రజా సంఘాల నేతలు అసహనం వ్యక్తం చేశారు. దాడి చేసిన వ్యక్తిని జైల్లో సంవత్సరాల కొద్దీ మేపుతూ చట్టాల్లో ఉన్న లొసుగులను చుట్టాలుగా మార్చుకునేందుకు ప్రభుత్వాలు అవకాశాలు కల్పిస్తున్నాయని మండిపడ్డారు. ఎంకరనా కావల్లో తస్లిమా బాను అనే మైనర్ బాలిక మీద అత్యాచారం హత్య జరిగింది. వన్ నైట్ ఇవాళ కథువాలో ఆసిఫా బాను అమ్మాయి మీద పడి ఎనిమిదేళ్ల అమ్మాయి మీద అత్యాచారం హత్య జరిగింది. నిన్న మొన్న హైదరాబాద్ లో ఉండేటువంటి 6 సంవత్సరాల బాలిక, అంటే కొందరు ఏమంటారంటే అసభ్యంగా డ్రెస్సులు వేసుకుంటారని చెప్పేసి మంత్రులు లాంటి బాధ్యత గల వాళ్ళు కూడా అంటారు. 6 ఏళ్ల బాలిక ఏ డ్రెస్ వేసుకోవాలో అదే వేసుకుంది. మరి ఎందుకు నా అమ్మాయి మీద అత్యాచారం జరిగింది? అదేవిధంగా 10 నెలల బాలిక పాలు తాగే పిల్ల, 7 నెలల పాలు తాగే పిల్ల, వీళ్ళందరి మీద కూడా ఇలా అత్యాచారాలు జరుగుతూ ఉంటే ఈ సమాజంలో ఏ విధంగా మహిళలు సంచరిస్తారు? పట్ట పదం లేదు, అర్ధరాత్రి లేదు. మనం ఇక్కడ గాంధీబాబు దగ్గర ఈరోజు నిరసన తెలియజేసుకుంటున్నాము. ఈ సందర్భంగా గాంధీ గారు ఏం చెప్పారు, ఏ దేశంలో అయితే మహిళలు అర్ధరాత్రి ఒంటరిగా నిర్భయంగా నడిచి క్షేమంగా ఇంటికి చేరుకుంటారో ఆ దేశానికి స్వాతంత్రం వచ్చినట్టు. మరి ఇప్పుడు మన దేశానికి స్వాతంత్రం వచ్చిందా అని అనుమానం వస్తుంది. కాబట్టి ఈ దాడులను ప్రతి ఒక్కరు కూడా తీవ్రంగా ఖండించి వాళ్ళందరూ కూడా రక్షణ ఉరిశిక్ష విధించాలని చెప్పి ముసలి అమ్మల దాకా భావి వరుస లేకుండా వారి పైన అత్యాచారాలు, హత్యలు, గ్యాంగ్ రేపులు తీవ్రంగా జరుగుతున్న ఇటీవల కాలంలో చూసుకున్నట్టయితే ఏమైపోతుంది? ఈ ప్రభుత్వం ఏం చేస్తోంది? ఏ మహిళలు మాత్రం ఓటర్లు కాదా ఈ పార్టీల దృష్టిలో? ఒక కేసు జరిగిన తర్వాత, ఒక దుర్ఘటన జరిగిన తర్వాత తక్షణమే ఆ నిందితులను పట్టుకుని బహిరంగ ఉరిశిక్ష విధించాలని చెప్పి ఈరోజు మేము కావలి ఫోర్స్ మరియు కావలి ఉమెన్ ఫోర్స్ మరియు ప్రజా సంఘాలు, మహిళా సాధికారత సంస్థలు అన్నీ కలిసి చేస్తున్నటువంటి డిమాండ్ ఏంటంటే వెంటనే పట్టుకుని తక్షణం ఉరిశిక్ష విధించాలి. ఈరోజు రాష్ట్రపతి బాలికలపై దాడులపై ఉరిశిక్ష విధించాలని చెప్పేటువంటి ఆర్డినెన్స్ కూడా జారీ చేస్తున్నారు. ఒక ఇంట్లో ఒక మహిళకు అన్యాయం జరిగితే అది ఆ ఇంటికి మాత్రమే నష్టం కాదు, ఇది ఏ రోజు ఏ ఇంటి ఆడపిల్లలు బలి తీసుకుంటుందో కూడా నమ్మకం లేని సమాజంలో మనం బతుకుతున్నాం. కాబట్టి ప్రజలంతా ఏకమవ్వాలి. ప్రతి ఒక్క ఇంటి వాళ్లు 10 మందికి చెప్పి ఇటువంటి సంఘటనలు ఖండించేదానికి ముందుకు తీసుకురావాలి. ఎన్ని ఉద్యమాలు చేస్తున్నప్పటికీ కూడా కావల్లో తస్లిమా బాన్ దగ్గర